రాజధాని పేరుతో చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ స్కామ్కు పాల్పడ్డారని పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ విమర్శించారు. ప్రపంచ బ్యాంకు రుణం వెనక్కుపోయిందని పచ్చపత్రికల ద్వారా చంద్రబాబు లోకేష్ విషప్రచారం సాగించడాన్ని ఆయన తప్పుపట్టారు. అసలు ప్రపంచ బ్యాంకు రుణం రాజధానికి ఇస్తున్నట్లు ప్రకటనే లేదని ఎమ్మెల్యే జోగి రమేష్ స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెడన శాసనసభ్యులు జోగి రమేష్ మాట్లాడుతూ ప్రపంచ బ్యాంకు రుణం వెనక్కిపోయిందని మాజీ సీఎం చంద్రబాబు లోకేష్ చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. రాజధాని పేరుతో చంద్రబాబు అంతర్జాతీయ స్కామ్లకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ప్రపంచ బ్యాంకు రాజధానికి రుణం ఇస్తానని ఎన్నడూ ప్రకటించలేదన్నారు. రాజధాని పేరిట చంద్రబాబు చేసిన నిర్వాకం వల్లనే ప్రపంచ బ్యాంకు రుణం రాలేదని ఎమ్మెల్యే రమేష్ స్పష్టం చేశారు. బాహుబలి గ్రాఫిక్స్, విఠలాచార్య అట్టమోపింగ్లతో అమరావతిని ఓ భ్రమరావతిగా చంద్రబాబు చూపారని ఆయన ఎద్దేవా చేశారు. రాజధాని పేరిట టీడీపీ నేతలు ఎంత దోచుకున్నారో అంతా కక్కిస్తామని ఆయన స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వచ్చి 50 రోజులే అయినా ప్రజల సమస్యలు చేరుకునే విధంగా జగన్ పాలన సాగుతోందని జోగి రమేష్ వివరించారు. ప్రపంచ బ్యాంకు రుణం వెనక్కి వెళ్ళిపోయింది అన్న దాని మీద తెలుగుదేశం పార్టీ నాయకులు, సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ అబ్బాయి లోకేష్ బాబు గారు ట్వీట్స్ ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. నేను మీ ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం, అడుగుతూ ఉన్నాం. ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మాణం చేస్తాను అని చెప్పి ప్రపంచ స్థాయి అమరావతి రాజధాని పేరుతో అంతర్జాతీయ స్థాయిలో ఒక పెద్ద స్కామ్ని మీరు చేసిన మాట వాస్తవం కాదా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని మీ ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నాం. బాబు గారు, మీరు మొదట నూజివీడు ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకున్నాం, నూజివీడు ప్రాంతం అనువైన ప్రాంతం అని చెప్పేసి మీ అనుమానుల ద్వారా, మీ పచ్చపత్రికల ద్వారా ప్రచారం చేయించి కొంతమందిని అక్కడ కొనుగోలు చేసి వాళ్ళని బలి చేసి మరలా మీరు అమరావతిని రాజధానిగా ఎంచుకోవటంలో అసలు మీ ఉద్దేశం ఆ రోజే మేము బయటపెట్టాం. చంద్రబాబు నాయుడు గారు 33,000 ఎకరాలని ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకుంటా ఉన్నాం, రైతులు కలిసి వస్తూ ఉన్నారు, మాతో అందరూ కూడా సహకరిస్తున్నారు అని చెప్పిన మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే రైతులు మీతో కలిసి వచ్చారా? బడుగు బలహీన వర్గాల రైతులు మీతో కలిసి ప్రయాణం చేశారా? అమరావతి రాజధాని నిర్మాణానికి గ్రాంట్లు విడుదల చేయాలని కోరుతూ కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలంటూ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్ తులసిరెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులు విడుదల చేయాల్సి ఉందని, గత ప్రస్తుత పాలకులు ఈ అంశంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. విజయవాడలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు ఎన్ తులసిరెడ్డి రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం రుణ మంజూరు విషయంలో ప్రపంచ బ్యాంకు వైదొలగడంపై ఆయన స్పందించారు. ప్రపంచ బ్యాంకు ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులను రాజధాని నిర్మాణం కోసం టీడీపీ, వైసీపీ సర్కార్లు ఎందుకు ఆశ్రయించాయంటూ ఆయన నిలదీశారు. 2014 రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం రాజధాని ప్రాంతంలో అసెంబ్లీ, హైకోర్టు, గవర్నర్ భవన్, సెక్రటేరియట్ భవనాలను నిర్మించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్న సంగతి అటు కేంద్రానికి ఇటు రాష్ట్రాన్ని పాలించిన నిన్నటి టీడీపీకి, ఇవాళ అధికార పగ్గాలు చేపట్టిన వైసీపీకి గుర్తుకు రాకపోవడం దారుణమన్నారు. ఇటీవల కాలంలో రాజధాని అమరావతి నిర్మాణము, దానికి సంబంధించి ప్రపంచ బ్యాంకు రుణం ఇవ్వాలనుకున్న ప్రపంచ బ్యాంకు ఇనిక్కిపోవడం అనే దాని మీద అటు అసెంబ్లీలో ఇటు బయట చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మొదటి ప్రశ్న ఏమంటే, అసలు అప్పు కోసం ఎందుకు పోవాలి? అది ప్రపంచ బ్యాంకు కావచ్చు, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. రాజధాని నిర్మాణం కోసం అప్పు కోసం ఎందుకు పోవాలి? ఫండమెంటల్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 94 సబ్సెక్షన్ 3 కింద భారత ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి అటు సచివాలయం, ఇటు అసెంబ్లీ, అటు కౌన్సిల్ బిల్డింగ్, ఇటు రాజభవన్, మిగతా డిపార్ట్మెంట్ హెడ్స్కు భవనాలు, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నిటికీ
కేంద్ర ప్రభుత్వము గ్రాంట్ ఇవ్వాలి, అప్పు కాదు. కానీ కేంద్ర ప్రభుత్వము రాజధాని నిర్మాణానికి కావలసిన గ్రాంటు పునర్విభజన చట్టంలో సెక్షన్ 94 సబ్సెక్షన్ 3 కింద కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఘటనలో బాధితులను పరామర్శించేందుకు బయలుదేరిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. భాజపా నేతలు దేశంలో ప్రజా వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారంటూ మండిపడ్డారు. గుజరాత్లో ఒక బీజేపీ ఎమ్మెల్యే బలరామ నేతను ఒక మహిళ, నితూ తేజ్వని అనే ఒక మహిళ, నీటి సమస్య పరిష్కారం కోసం వస్తే ఆమెను నిర్దాక్షిణ్యంగా నడి వీధిలో తన్నారు. నిన్న భారత జాతీయ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి ప్రియాంక గాంధీ గారిని అన్యాయంగా, అక్రమంగా, అప్రజాస్వామికంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఏమిటి ఆవిడ చేసిన తప్పు? ఉత్తరప్రదేశ్లో సోనేభద్ర జిల్లాలో ఒక గ్రామంలో మొన్న బుధవారం నాడు ఒక 10 మంది ఆదివాసీలు, గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు. భూ వివాదాలలో 10 మంది చనిపోయారు, 28 మంది గాయపడ్డారు. ఆ మృతుల కుటుంబాలను పరామర్శించేదానికి ఆవిడ పోతా ఉంది. దానికోసం ఉత్తరప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వం ఆవిడని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే మృతుల కుటుంబాలను పరామర్శించడం తప్ప గిరిజన కుటుంబాలను, ఆదివాసీ కుటుంబాలను పరామర్శించడం తప్ప దుఃఖంలో ఉన్న వాళ్ళ కుటుంబాలను పరామర్శించడం తప్ప ఏమిటి ఆవిడ చేసిన తప్పు? ఒకవైపు ఉత్తరప్రదేశ్లో అనేక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పుతా ఉంది. ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రభుత్వం విచారణ జరిపిస్తుంటే చంద్రబాబు ఎందుకు కంగారు పడుతున్నారో తెలపాలని వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. పోలవరం ప్రాజెక్టు వైఎస్ హయాంలోనే ప్రారంభమైందని, ఆయన జీవించి ఉంటే 2014 నాటికే పూర్తయ్యేదని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ఏ తప్పు చేయకుంటే రివర్స్ టెండరింగ్కు మద్దతు ప్రకటించాలని నాగిరెడ్డి కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును సందర్శించేందుకే కోట్ల రూపాయలు ఖర్చు చేశారన్నారు. ఇంతవరకు పూర్తి చేసిన ఏ ప్రాజెక్టు దగ్గరికి బస్సులు పెట్టి ప్రజల్ని తీసుకెళ్లిన దాఖలాలు లేవన్నారు. ప్రాజెక్టులలో చంద్రబాబు ఏ తప్పు చేయకుంటే రివర్స్ టెండరింగ్కు చంద్రబాబు నాయుడు ఎందుకు భయపడుతున్నారో తెలపాలన్నారు. చంద్రబాబు లోకేష్ ట్విట్టర్లో రైతుల సమస్యలపై కామెంట్లు పెట్టడాన్ని నాగిరెడ్డి ఎద్దేవా చేశారు. ఎంతమంది రైతులు ట్విట్టర్లో చూస్తారని ఆయన ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టును లోకేష్కు రాజకీయ స్థిరీకరణ నిధిగా టీడీపీ భావించిందన్నారు. దేశంలో అతిపెద్ద మోసం టీడీపీ చేసిన రుణమాఫీ అని ఆయన అభివర్ణించారు. జలయజ్ఞం ద్వారా వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ప్రాజెక్టులను జగన్ పూర్తి చేస్తారని నాగిరెడ్డి వివరించారు. ఈరోజు రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల అవినీతిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెంది 23 సీట్లకి పడిపోవడంలో కూడా సాగునీటి ప్రాజెక్టులో జరిగిన అవినీతి ఒక ప్రధానమైన కారణం. ఇవాళ ప్రస్తుత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు సాగునీటి ప్రాజెక్టుల మీద రివర్స్ టెండరింగ్ పెడతాం, రివర్స్ టెండరింగ్ పెడితే ఒక ప్రాజెక్టులోనే 15-20% ఆదాయం వచ్చే పరిస్థితి ఉంటే రాష్ట్రంలో జరిగిన 60,000 కోట్లతో పనులు చేశామని చెప్తున్న వాటిలో ఎంత దోపిడీ జరిగిందో బయటపెడతామని చెప్తున్నప్పుడు ప్రజాస్వామ్యంలో అపోజిషన్ పార్టీ క్లియర్గా మేము ఎంక్వైరీ చేస్తామంటే స్వాగతించాలి. సో మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద, సోనియా గాంధీ గారు, ఆ రోజున కాంగ్రెస్ పార్టీ నిజంగా ఎంత ఆయన్ని ఎట్లా ఎదగనీయకుండా అణచివేయాలని చెప్పి ఆయన్ని మీద ఎన్ని కేసులు పెట్టిన విషయం అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకందరికి కూడా ఇచ్చిన పిలుపు, మనం ఎక్కడా తప్పు చేయలా, సో దేవుడు ఉన్నాడు మనం వెనకాల, చట్టబద్ధంగా మనం పోరాడదాం అని చెప్పి ఒక తప్పు చెయ్యని నాయకుడు, నిజాయితీ కలిగిన నాయకుడికి ఉండే ఆత్మవిశ్వాసం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిలో కనిపించింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టుల మీద, అవినీతి మీద ఎంక్వైరీ చేస్తాం అనగానే ఏంటో ఏదో అంటారు కాలు దొక్కిన కోతిపిల్లలాగా అన్నట్టుగా, సో చాలా ఎక్కువగా కంగారు పడిపోతూ సో మాట్లాడటం జరుగుతుంది. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మీకు కంగారు?
సో నిజంగా మీరు స్వాగతించండి. సో మీకు ఒక మంచి అవకాశం ఇప్పుడు దాకా వచ్చిన మీ గత ఎన్నికల్లో కూడా మీ మీద వచ్చిన మీ క్యాబినెట్ మీద లేదా మీ అనుయాయుల మీద వచ్చిన నిందలు తొలగిపోతే మంచిదే కదా. సో మీరు ఎక్కడా కూడా నిజంగా ఎక్కడ అవినీతి జరగకపోతే మీరు ఇంతవరకు ఇంత కంగారు పడాల్సిన పని ఏమిటి? సో ఒక అపోజిషన్ పార్టీ నాయకుడిగా 40 సంవత్సరాలు రాజకీయ చరిత్ర అని చెప్పుకునే మీరు ఇవాళ ఒక ప్రాజెక్టుల మీద జరిగిన కార్యక్రమం మీద ప్రభుత్వం సో మీకు చట్టబద్ధంగా ఒక ఎంక్వైరీ చేస్తామని ఒక రివర్స్ టెండరింగ్ పెడతామని. టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాల వల్లే రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ లోను ఇవ్వలేదని వైసీపీ నగర అధికార ప్రతినిధి మనోజ్ కొఠారి స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వంపై టీడీపీ నాయకులు దుష్ప్రచారం మానకపోతే రాబోయే రోజుల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కదని వైసీపీ నేత కొఠారి టీడీపీపై ధ్వసమెత్తారు. రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ లోన్ నిరాకరించడంతో టీడీపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారంపై వైసీపీ నాయకులు స్పందించారు. ఈ సందర్భంగా వైసీపీ నగర అధికార ప్రతినిధి మనోజ్ కొఠారి మాట్లాడుతూ రాజధాని నిర్మాణంలో ల్యాండ్ పూలింగ్ నుంచి గత ప్రభుత్వ అక్రమాలను ప్రపంచ బ్యాంకు పరిగణలోకి తీసుకుని లోన్ నిరాకరించిందని ఆయన వివరించారు. గత ప్రభుత్వ అవినీతి అక్రమాల వల్లే ప్రపంచ బ్యాంక్ లోన్ ఇవ్వలేదని టీడీపీపై మండిపడ్డారు. నూతన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నీతివంతమైన పాలనతో పాటు ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తుంటే టీడీపీ నాయకులు దుష్ప్రచారం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. టీడీపీ నేత తమ పద్ధతి మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో 13 సీట్లు కూడా రావని వైసీపీ నేత మనోజ్ కొఠారి టీడీపీపై ధ్వజమెత్తారు. ఈరోజు టీడీపీ వాళ్ళు రాజధాని యొక్క డబ్బులు, వరల్డ్ బ్యాంక్ యొక్క డబ్బులు రిటర్న్ వెళ్ళినాయని విపరీతంగా రథాంతం చేస్తున్నారు. అసలు వాళ్ళకి ఇది తగదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళు చేయిన అక్రమాలు లేవు, ఒకటి కాదు రెండు కాదు, వీలైన దాన్ని అక్రమాలు చేసుకున్నారు. నంబర్ వన్ కారణం వరల్డ్ బ్యాంక్ ఇవాళ మనకి లోన్ ఇవ్వకపోవడానికి నంబర్ వన్ కారణం ఏంటంటే ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ స్వచ్ఛందంగా ఇచ్చారన్నారు. 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా రాయితీలు ఇచ్చారన్నారు. అది చాలా బోగస్ మాట అనేసేసి వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రతినిధులు 2017లో రాజధాని ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళ అధ్యయనంలో తేలింది. బేసిక్ రీజన్ అది ఇవాళ వరల్డ్ బ్యాంక్ వెనకెళ్ళటానికి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఇంకొకరు కారణం కాదు దానికి. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కూడా ఏమంటున్నారంటే వరల్డ్ బ్యాంక్ లోన్ ఇచ్చినా లేకపోతే మళ్ళీ మనం ప్రయత్నించినా వస్తాయి, లేదు అంటే వివిధ మార్గాలు ఉన్నాయి, ఇంకా అమరావతి కట్టడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. వ్యవసాయ ఉద్యానవన శాఖలో పనిచేస్తున్న బహుళ ప్రయోజన విస్తరణ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టనున్న గ్రామ సచివాలయాల్లో నేరుగా తీసుకుని వారిని ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గత 4 రోజులుగా ఎంపీఓలు చేస్తున్న విజ్ఞాపన దీక్షలకు రాజకీయాలకు అతీతంగా మద్దతు తెలపాలని ఆయన పిలుపునిచ్చారు. ఏపీ స్టేట్ హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ ఎంపీఓల అసోసియేషన్ ఆధ్వర్యాన నగరంలోని ధర్నా చౌక్లో ముఖ్యమంత్రికి విజ్ఞాపన దీక్ష పేరిట 4 రోజులుగా జరుగుతున్న దీక్షా శిబిరాన్ని ఏపీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2015లో రాష్ట్ర ప్రభుత్వం డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించి రిజర్వేషన్ల ప్రకారం వ్యవసాయ ఉద్యాన శాఖల్లో 5,764 మంది ఎంపీఈఓలను ఎంపిక చేసిందని తెలిపారు. వారు 4 ఏళ్లుగా రైతులకు క్షేత్రస్థాయిలో వివిధ రూపాల్లో సహకారం అందిస్తున్నారని, ఇప్పుడు వారందరూ ఎంపీఈఓలకు అండగా ఉండేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజాప్రతినిధులు సంఘీభావం తెలిపి వీరినే నేరుగా విధిలోకి తీసుకునేలా ప్రభుత్వాన్ని ఒప్పించేలా కృషి చేయాలన్నారు. ఆ హామీని నిలబెట్టుకోండి అంటూ విజ్ఞాపన దీక్షలు కొనసాగిస్తూ ఉన్నారు. 4వ రోజు విజ్ఞాపన దీక్షలు చేస్తున్నప్పటికీ 100ల సంఖ్యలో శిబిరంలో కూర్చొని దీక్షలు కొనసాగిస్తున్నప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి కానీ ఉన్నతాధికారుల వైపు నుంచి కానీ ఎటువంటి స్పందన ఉన్నట్టు కనపట్టలేదు. ఒక పక్కన రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో రైతులు ఇక్కడ దీక్షలో ఉండేటువంటి ఎంపీఓలకి ఫోన్లు చేసి, అమ్మ తమ్ముడు మేము మీకోసం మీ సేవలు ఇన్ని రోజులు ఉపయోగించుకున్నాం, మీకు రక్షణగా మీ ప్రభుత్వం మీ వైపు ఆలోచన చేసేదానికి మేమేం చేయాలో చెప్పండి, అవసరమైతే మేము కూడా విజయవాడ వచ్చి
మీరు చేసేటువంటి దీక్షల్లో పాల్గొంటాం. అదేవిధంగా స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేలు లేకపోతే ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు వాళ్ళందరినీ కూడా కలిసి మీ విజ్ఞాపనని వారి దృష్టికి తీసుకువెళ్తాం. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ అరెస్టును ఖండిస్తూ విజయవాడ నగర కాంగ్రెస్ నేతలు గవర్నర్పేటలోని ఆంధ్రరత్న భవన్ వద్ద నల్లజెండాలతో ధర్నా నిర్వహించారు. ఉత్తరప్రదేశ్లో ఆదివాసీ రైతులపై బుధవారం జరిగిన దారుణ మారణ కాండలో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించడానికి వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని అరెస్టు చేయడం దారుణం, అక్రమమని ఈ ధర్నాలో పాల్గొన్న సిటీ ప్రెసిడెంట్ వి గున్నాథం అన్నారు. ఉత్తరప్రదేశ్లో శాంతి భద్రతలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆరోపించారు. వెంటనే ప్రియాంకను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జి శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ఉత్తరప్రదేశ్లో జరిగిన మారణంలో పరామర్శించడానికి వెళ్ళడం, అక్కడ ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేయడం కాంగ్రెస్ పార్టీ నగర కమిటీ అలాగే పిసిసి తీవ్రంగా ఖండిస్తూ ఉంది. నిన్న అరెస్ట్ చేయడమే కాకుండా దాదాపుగా రాత్రి విద్యుత్ వాటర్ కూడా లేకుండా ఒక గెస్ట్ హౌస్లో పెట్టడం, 50,000 రూపాయలు బెయిల్ బాండ్ ఇచ్చి బయటకు వెళ్ళమని చెప్పడం, ఇది చాలా శోచనీయమైన విషయం. అక్కడ ఆదివాసీలపై దాడి చేయడమే కాకుండా ఉత్తరప్రదేశ్ పోలీసులతో సహా అక్కడున్న అగ్రకులాల వాళ్ళు దాదాపుగా స్వాతంత్రాల కంటే ముందు నుంచి సాగు చేసుకున్న భూమిపైన వాళ్ళకున్న హక్కుల్ని ఏమిటో చెప్పకుండా యూపీ గవర్నమెంట్ దాదాపుగా 7 సంవత్సరాలైంది వాళ్ళు రెండోసారి రావడం గవర్నమెంట్లోకి. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి.